నిజాంపేట మడలంలోని కొంతమంది అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న బాధితులు ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా కరోనా విజృంభిస్తున్న సమయంలో సమావేశం ఏర్పాటు చేసి చెక్కులు ఇవ్వటం బాగుండదనే ఉద్దేశంతో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి నిజాంపేట మండలానికి చెందిన 3,00,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను స్థానిక నాయకులకు అందజేశారు. నేడు నందిగామ గ్రామానికి చెందిన బాలనర్సయ్యకు 60,000 రూపాయల చెక్కును, అదే గ్రామానికి చెందిన సిద్ధిరాములకు 20,000 రూపాయల చెక్కులను ఎంపీ సిద్ధిరాములు చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మండలానికి 3,60,000 విలువ గల చెక్కులు రావటం జరిగిందని, ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న వారు ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోవడంతో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సహకారంతో మండలానికి సంబంధించిన నందిగమ్మ, నందగోకుల్, బచ్చిరాజ్పల్లి, నార్లాపూర్, కల్వకుంట్ల గ్రామాలకు చెందిన వారికి సంబంధించిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు రావటం జరిగిందని, నేడు నందిగమ్మ గ్రామానికి చెందిన బాధితులకు ఇవ్వటం జరిగిందన్నారు. మిగతా గ్రామాల వారికి కూడా అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేశట్టి సిద్ధరాములతో పాటు సర్పంచ్లు అనుష లక్ష్మీ నరసింహులు, లద్దా ప్రీతి రాజగోపాల్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, ఎంపీఓ రాజేందర్, టీఆర్ఎస్ నాయకులు సంగుస్వామి, వెంకటేశం, చంద్రగౌడ్ తదితరులు పాల్గొన్నారు. నేడు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, మా యొక్క పద్మాదేవి ఎమ్మెల్యే గారి సహకారంతో నేడు మరి అనారోగ్యం పాలైనటువంటి వ్యక్తుల కోసము మరి సీఎం రిలీఫ్ ఫండ్ మరి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకోసం అంటే మరి పేద కడుపు బలహీనాల కోసము ఈ యొక్క పథకాన్ని ఏర్పడడం జరిగింది. మరి ఎవరైతే మరి ఆర్థికంగా ఇబ్బందితో ఉన్నారో వారికి ప్రభుత్వం అండగా ఉంటూ మరి మేము ఉన్నామన్నటువంటి ప్రభుత్వం అండతోని మరి వారి యొక్క హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం మరి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల మూలక మరి జరిగింది. నందిగామ గ్రామం చెందినటువంటి బాలనరసయ్యకు మరి 60,000 రూపాయల చెక్కును ఈరోజు అందడం జరిగింది. అదేవిధంగా మరి సిద్ధిరాములు గారికి 20,000 చెక్కు మరి ఈరోజు అందివ్వడం జరిగింది. ఎందుకోసం అంటే మరి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వము పేదల ప్రభుత్వము, మరి నిరంతరం పేదల సంక్షేమం కోసమే అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరి మండలానికి 3,60,000 రూపాయలు మరి రావడం జరిగింది. దీనిలో భాగంగానే ఈరోజు నందిగామ గ్రామస్తులకు ఇవ్వడం జరిగింది. మరి నందిగామ మరి నందగోకులు, బచ్చరాజుపల్లె, నాగలాపూర్, కల్వకుంట్ల మరి ఈ యొక్క మండలం గ్రామాల వారికి చెక్కు రావడం జరిగింది.